श्री महागणाधिपतये नमः। अगजानन पद्माकंगजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे एकदंतमुपास्महे। या कुन्देन्द्रतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। అవధూత ఆధ్యాత్మ గ్రంథం అనేటటువంటి ఛానల్ ద్వారా మనం నేర్చుకునేటటువంటి సూక్తి చంద్రికలు అనే విషయాలలో మరికొన్ని విషయాలు ఈ ఎపిసోడ్లో కూడా నేర్చుకుందాం. ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకునేటటువంటిది కొన్ని అనవసరమైనటువంటి విషయాలని చేస్తూ ఉంటాం. వాటిని ఏ ఏ విషయాలు అనవసరమవుతూ ఉంటాయి అనే దాని గురించి ఇందులో సంస్కృతంలో చెప్పిన దాన్ని మనం ఒకసారి శ్లోక రూపంలో చెప్పింది భావరూపంలో గ్రహిద్దాం. సాధారణంగా అనవసర ప్రసంగము అనేది ఒకటి చెబుతూ ఉంటాం. అంటే పక్క వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం కానీ పక్క వాళ్ళ మన ఇంటికి రావడం కానీ వచ్చి గంటల గంటల తరబడి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ వచ్చిన వారికి చక్కగా కాఫీ టిఫిన్లు కూడా ఇచ్చి కొంచెం బూస్ట్ చేసి వాళ్ళని ఇంకా ఎక్కువసేపు మాట్లాడి మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. ఈ కాలంలో బాగా కనపడేటటువంటిది వినపడేటటువంటి అంశం ఇది. అలాగే టీవీల్లో కూడా వచ్చేటటువంటి కొన్ని వ్యర్థమైన ఛానల్స్లో ఉన్నటువంటి అంశాలని పట్టించుకుని వాటి కోసాన్ని మనం కూడా అనేక రకాలైన భావాలతోటి భావోద్వేగాలతోటి కాలం గడుపుతూ ఉంటాం. అంచేత కాలాన్ని వ్యర్థంగా గడపకూడదు. అలాగే కొన్ని పనులు కూడా వ్యర్థంగా కనపడుతూ ఉంటాయి. అది ప్రకృతిలో అవ్వచ్చు, మన మనసు నుంచి మనం చేసేటటువంటి పనులు కూడా వ్యర్థమైనవిగా కనపడతాయి. ముందు ప్రకృతిలో వ్యర్థమైనటువంటి అంశాలు ఏమిటి అనేవి మనం చూద్దాం. ప్రకృతిలో కూడా చేసేటటువంటి అంశాలను గమనించినట్లయితే వ్యర్థములు అవుతూ ఉన్నాయి, ఎందుకు అవుతున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ సంస్కృత శ్లోకంలో వృథా వృష్టి సముద్రేషు వృథా తృప్తస్య భోజనం వృథా ధనపతౌదానం దరిద్రే యవనం వృధా. నాలుగు విషయాలు ఇందులో చెప్పాడు. అనేకమైన విషయాలు ఉండొచ్చు, ముఖ్యంగా కొన్ని విషయాలు ఈ శ్లోకంలో కవిగారు తెలియజేశారు. ఏమిటవి అంటే సముద్రములో కురిసినటువంటి వర్షం నీరుపయోగము. సముద్రంలో కురిస్తే ఉపయోగం ఏముంటుంది? అది ఎక్కడో చేలల్లో కురిస్తే ఉపయోగం ఉంటుంది, మొక్కల మీద కురిస్తే ఉపయోగం ఉంటుంది, కానీ సముద్రంలో పడినటువంటి నీరంతా ఉప్పగా అవుతుంది, తాగడానికి కూడా పనికిరాని పరిస్థితి వస్తుంది. కాబట్టి వృధా వృష్టి సముద్రేషు, సముద్రంలో కురిచినటువంటి వాను వ్యర్థము. వృధా తృప్తస్య భోజనం, బాగా భోజనం చేసి వచ్చినటువంటి వాడికి తృప్తి పొందినటువంటి వాడికి భోజనం చేయవయ్యా అంటే నాకు వద్దంటాడు. అయినా సరే నువ్వు తినాల్సిందే, మా ఇంటికి వచ్చావు అంటే ఏం తింటాడు వాడు? అందుకే తృప్తి పొందినటువంటి వాడికి భోజనంతో పని లేదు, ఇంకా నేను తిననయ్యా నాకు వద్దు బాబు అంటాడు. అలాగే ఏ విషయంలోనైనా సరే తృప్తి పొందినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా పని చేస్తామో అంటే అది వ్యర్థమైనదే అవుతుంది తప్ప వాడికి ఉపయోగపడదు, మనకి ఉపయోగపడదు అది కూడాను. అలాగే మనం కూడా ఏం చేస్తాం, ఏదైనా కానుకలు ఇవ్వవలసి వచ్చినప్పుడు బాగా ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మంచి మంచి కానుకలు ఇస్తూ ఉంటాం. వాడికి ఆ కానుక పెద్ద లెక్కలో ఉండదు వాడికి, ఎందుకంటే వాడు అప్పటికే ఇటువంటి కానుకల కంటే ఉన్నతమైన శ్రేణిలోకి వెళ్ళిపోయాడు వాడు. అటువంటి వాడి దగ్గరికి పట్టుకెళ్ళి వాడికి మనం కానుకిస్తే ఆ కానుకలు వాడికి ఆనందాన్ని కలిగించు, సరే అక్కడ పెట్టండి అంటాడు. మనం కూడా పట్టుకెళ్ళాం కాబట్టి దాని వెనక తేలాం కనుక అక్కడ పెట్టడం కూడా జరుగుతుంది. అందుకని తృప్తి పొందినటువంటి వాడికి ఇది పనికిరాదు మనం ఇచ్చేటటువంటిది. కానీ మనం ఆ విషయం తెలుసున్నా సరే ఏదోటి ఇవ్వాలని ఇవ్వటం, అది మన అర్హత అనర్హత అనేది పక్కన పెడితే తృప్తి చెందిన వాడికి ఇవ్వకూడదు. తృప్తి చెందిన ఎందుకంటే వాడిని తృప్తి పరచలేం కనుక. అలాగే వృధా ధనపతౌదానం, కుబేరుడి దగ్గరికి వెళ్ళి నీకు దానం చేస్తానయ్యా అంటే ఎలాగా? ఆయనే అందరికీ దానం చేసేంత శక్తిమంతుడు అయి ఉన్నాడు ఆయన.
అయినప్పటికీ కూడా మనం వెళ్ళి నీకు ఏదో దానం చేద్దాం అనుకుంటున్నానయ్యా అంటే అన్నీ ఇయ్యగలిగినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి మనం దానం చేయటం వ్యర్థం అది. అంచేత మనం కూడా తెలుసుకోవాలి ఇది. బాగా ధనవంతులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో చేద్దామని మనం అప్పులు చేసి వాళ్ళకి సరిపోయేలా సరిపోయేలాగా మనం ఇవ్వాలి అని అనుకోవటం కూడా ఒక వ్యర్థమైన విషయమే. అలాగే మానవ జీవితంలో బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం అనేటటువంటి నాలుగు దశలు ఉన్నాయి మనకి. ఈ నాలుగు దశలు ప్రతి ప్రాణిలోనూ ఉంటాయి, కేవలం మానవుల్లోనే కాదు. కానీ వారికి బుద్ధి లేదు కాబట్టి, ఆలోచించే శక్తి లేదు కాబట్టి అవి మామూలుగా గడుపుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కూడా అలాగే గడిపేస్తూ ఉంటే వాటికి మనకి కూడా భేదం ఏం లేదు. అందుకే ఇక్కడ అంటాడు, యవ్వనవంతుడైనటువంటి వాడు పేదవాడే కనుక అయినట్లయితే ఆ పేదరికంలో అతని యొక్క యవ్వనము వ్యర్థం అవుతుంది. అతడు గొప్పవాడైన తర్వాత యవ్వనం రాదు. బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలు క్రమంగా జరిగిపోతూనే ఉంటాయి. ఒక వృక్షం ఉందనుకోండి, అది పుష్పిస్తుంది, ఫలిస్తుంది, తర్వాత జీర్ణిస్తుంది, శోషించి తర్వాత కింద పడిపోతుంది. శోషించే స్థాయిలో ఉన్నప్పుడు ఆ వృక్షానికి ఎన్ని నీళ్లు పోసినా ఉపయోగము లేదు, ఎంత వర్షం కురిసినా ఉపయోగము లేదు. కాబట్టి ఏ దరిద్రుడైతే ఉంటాడో ఆ దరిద్రుడికి యవ్వనం కూడా వ్యర్థమే అవుతుంది సుమా అని ఈ శ్లోకంలో చెప్తూ మళ్ళా ఈ శ్లోకం చాలా తేలికగా ఉంది కనుక మళ్ళీ ఒకసారి విందాం. వృధా వృష్టి సముద్రేషు వృధా తృప్తస్య భోజనం వృధా ధనపతౌ దానం దరిద్రే యవ్వనం వృధా. కాబట్టి అర్థమైన అంశాలు దీంట్లో తెలియజేశాడు. దీన్నే భాస్కరుడు తన శతకంలో ఇలా అనువదించాడు. ఇదే పద్యాన్ని దీంట్లో ఉన్న కొన్ని భావాలు దీంట్లో కలుస్తాయి. ఎలాగట, సిరిగలవానికి ఎయ్యడల చేసిన మేలు అది నిష్ఫలం వగున్, సిరిగలవానికై ఎడల చేసిన మేలది నిష్ఫలం వగున్, నెరిగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలం వగున్, వరపున వచ్చి మేఘుడక వర్షము వాడిన చేల మీదటం కురిసిన గాక అంబుధుల కొర్వగ ఏమి ఫలంబు భాస్కర. అదే పద్యభావాన్ని ఇందులోకి తీసుకొచ్చాం. చేత సముద్రం మీద కురిసినటువంటిది వర్షం వల్ల ఉపయోగం లేదు, కడుపు నిండిన వాడికి భోజనం, సిరి సంపద కలిగిన వాడికి దానము వ్యర్థం, అలాగే దరిద్రుడికి యవ్వనము వ్యర్థమే అవుతుంది. అంచేత మేఘుడు వర్షం కురిస్తే ఎండిపోయినా లేదా వాడిపోయిన చేల మీద కురిస్తే ఉపయోగం ఉంటుంది తప్ప సముద్రంలో కురిస్తే ఉపయోగం ఉండదు. అలాగే మనం కూడా ఉపకారం పేదవాడికి చేయాలి, కానీ బాగా ధనం ఉన్నటువంటి వాడికి చేసుకోగలిగిన వాడికి మనం చేయక్కర్లేదు. ఈ విషయాలు గమనించి మన బాలబాలికలను కూడా ఆ రకంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేద్దాం. ఏది ఉపయోగకరమైనటువంటి అంశమో దానిని వారి చేత ఆచరింపచేయడం కోసం ప్రయత్నం చేస్తూ మనం కూడా అలాగే చేస్తూ ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆ చిన్న గంటను ఒకసారి మోగించి మాకు కూడా ప్రోత్సాహాన్నిస్తారని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి.